కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకు వస్తాయి, అప్పుడు మీ బిడ్డలు బాగా సంపాదిస్తారు, తద్వారా మీ జీవితాలు బాగుపడతాయి అంటున్నాం. ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూ, వాడికి ఇక్కడ ఇమ్మీడియట్ గా కనబడుతుంది. ఇది సింపుల్ లాజిక్. ఇది విజన్ మంచిదే, కానీ జనానికి వాళ్ళేమని ఫీల్ అవుతారు, ఎవడు తినలేదు లంబి కొడుకులు మనకి పెడతంటే తప్ప, ఈ ఫీలింగ్ వెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు పెడితే ఏమంటారు, బాగా రామ్ జేబులో ఇచ్చిచ్చాడు అంటారు, జగన్ పెట్టే అంతే అంటారు. కాకపోతే ఇవ్వను అంటే ప్రమాదం, లేకపోతే నువ్వు దొంగవంటే ప్రమాదం, జనాలకు దోచి పెడుతున్నారంటే ప్రమాదం, అంటే నేను దోపిడీ దారిన తినేవాడిని అనేది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో పెద్ద చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి పొందారు అనేది గడప గడపకు ప్రభుత్వం ద్వారా చూపిస్తా ఉంటే, దాన్ని డిస్టర్బ్ చేయకుండా బాధుడే బాధుడు అనే కార్యక్రమంతో టీడీపీ ప్రజల్లోకి వెళ్ళడం, అంటే కరెంట్ ఛార్జీలు పెంచారనో, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ధరలు పెరిగిపోయి బాధుడే బాధుడు అనుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజలు దాన్ని చూస్తారా, నాకు ఎంత ఇచ్చారు 50,000 వరకు ఏడాదికి మా కుటుంబాన్ని లబ్ధి పొందాము అని దీన్ని చూస్తారా? రెండింటినీ చూస్తారు. మధ్య తరగతి దాన్ని చూస్తారు, బాధుడే బాధుడు. వీటి వల్ల మధ్య తరగతి బెనిఫిట్ కావాలా, కాకపోతే మధ్య తరగతి వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు వాళ్ళ వరకు ఓకే, ఇక వాళ్ళని మధ్య తరగతి అనకూడదేమో, అఫీషియల్ గా అనుకో, కానీ వాళ్ళకు కూడా వైట్ రేషన్, వాళ్ళకి ఈ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఈ రెండింటినీ క్రోడీకరించుకునే పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ అవి పొందనటువంటి వాళ్ళలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ పొందే వాళ్ళలో కూడా పేదవాళ్ళకి ఆగ్రహం ఉన్న, ఎంతకంటే ఇప్పుడు ఇస్తున్నాడు కదా అనేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్న మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఇటు ఇది ఎంత బాధుడవుతుంది మనకి, ఈ వచ్చేదో 15,000 ఏడాదికి ఒకసారి వేసాడు అనుకున్నాం, కానీ దాని వల్ల ఎంత పడుతుంది మనకి బొక్క, ఈ పక్క నెలకు 150 రూపాయలు ఏమో చెత్త పన్ను, తర్వాత కరెంటు నెలకు ఒక 800 నుంచి 1,000 రూపాయలు పెరిగింది, మినిమం 500, మాక్సిమం 1,000 రూపాయలు పెరుగుతాం, కొంచెం పెద్ద ఇల్లు అయితే కనుక 2,000 అట్లా పడుతుంది, ఇంకో 300 యూనిట్లు దాటితే ఇలా పథకం పోతుంది. ఇది ఒక సమస్య, అవి వాళ్ళక్కడ ప్రభుత్వం బెనిఫిట్స్ పోతున్నాయి అంటున్నారు చూడండి చాలా మంది. అదే కారణం, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులతో కొత్తగా ఓ టీవీను, కలర్ టీవీ ఇవి కొన్నారు, ఆటోమేటిక్ కరెంట్ యూసేజ్ పెరుగుతుంది, రోజుకు 4 యూనిట్లు వేసుకుని వడ్డీ మీద 120 యూనిట్లు, మామూలుగా 280 అయ్యేది, ఈ 120 అయితే 300 అయ్యేటప్పటికి ఏమైపోతుంది, తీసేస్తాం. ఇప్పుడు అదే గొడవ, పథకం తీసేస్తున్నారంటే అక్కడే గొడవ. అలా పోయిన వాళ్ళందరూ అగ్రెసివ్ అవుతారు, పోయిన వాళ్ళు, అది ఒక ఇష్యూ ఉంటుంది. క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం అది చెయ్యాలి కూడా, ఇంకోటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కూడా పబ్లిక్. కానీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి కదా, బాధుడే బాధుడికి రేపొద్దున్న ప్రజల ముందు వెళ్ళి నేను ఇంత ఇచ్చానని చెప్పుకుంటా పోవడం ఒక ఎత్తు అయితే, ఎందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది, రేపొద్దున తగ్గిస్తారా లేదా, లేదంటే ఇవే కంటిన్యూ అయితే ప్రభుత్వం చెప్పాలని అవసరం చెప్పరు. ఇప్పుడు అని చెప్పారు, ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి వేశారు, మేము ట్రూ అప్ ఛార్జీలు మీ మంచి కోసం వేసాం.